నాకు బాగా నచ్చే రియాక్షన్ మాత్రం నాకు బాగా అసలు నచ్చేది ఫస్ట్ కొట్టగానే జాన్ అండ్ బెనర్జీ గారు అలా వచ్చి ఆగిపోయిన తర్వాత ఇంకో షార్ట్కి కొడితే బీరువా ఊగుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటే సంతోష్ ఆ బీరువాని అలా ఆపి అజయ్ వైపు అలా చూస్తాడు ఒకసారి, ఏంటిది మనం చూసేది నిజమా అన్నట్టుగా. అజయ్ మాత్రం సంతోషించి ఉంటుంది బీరువాని చూస్తూ ఉంటాడు. అంటే జనతా గ్యారేజ్ లో ఫస్ట్ వచ్చింది వీళ్ళిద్దరు అనమాట. తర్వాత మిగతా వాళ్ళందరూ బ్రహ్మాజీగా అవ్వచ్చు, జాన్ అవ్వచ్చు, సంతోష్ గాని, అరవింద్ గాని. సో అదేంటంటే ఆ బీరువాని నాకు అసలు నాకు బాగా 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 నాకు ఇష్టమైన అండ్ మొత్తం అదే ఫైట్లో అందరికంటే కొంచెం వీళ్ళందరూ అగ్రెసివే. బట్ జాన్ ఐ మీన్ ఆ సర్దార్జీ క్యారెక్టర్ వేసిన తర్వాత అతను ఇంకా అగ్రెసివ్ అనమాట. ఓ చిన్న సీన్లో మోహన్ లాల్ గారు ఆర్డీఓతో ఎవరితో డీల్ చేస్తుంటే ఆయన ఏదో రివర్స్గా మాట్లాడుతుంటారు మోహన్ లాల్ గారితో. సో వెనకాల నిల్చొని ఉంటే అతను అలా చూస్తుంటాడు మోహన్ లాల్ గారిని, అంటే నువ్వు ఇంకా ఊరుకుంటావు ఏంటి, అసలు కొట్టినా నేను అసలు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. సో అతని షార్ట్ లాస్ట్కి మన శ్రవణ్ అనే క్యారెక్టర్ని అలా కొట్టిన తర్వాత షార్ట్ అసలు అతను ఫస్ట్ అందరికంటే ముందు అతను వచ్చేస్తుంటాడు, అంటే అతను బిర్యానీ పెట్టినట్టు అలా ఉంటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ గాట్ అన్ ఎంఫసిస్. సో అందుకే నేను జనతా గ్యారేజ్లో ఎవరి క్యారెక్టర్ కూడా నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏ క్యారెక్టర్ కూడా మర్చిపోకుండా వెళ్ళిపో మనం అన్ని గుర్తుపెట్టుకుంటాం. లాస్ట్ వీక్ షూటింగ్ అయ్యి ఇక్కడ నుంచి పేకపోయి లాస్ట్ డే వెళ్ళబుద్ధి కాలే ఇక్కడ నుంచి మాకు మళ్ళీ మేము వాళ్ళు అందరం కలిసాం. అలా చాలా అంటే చాలా ఎమోషన్ అనిపిస్తుంది వెళ్ళిపోవడానికి, ఇక్కడ లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం మిస్ అయిపోతున్నాం అని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్ నాకు ఇందులో వచ్చిన థ్యాంక్ యూ. అలాగే తారక్ గారికి నా కెరీర్ స్టార్ట్ అయింది అశోక్ మూవీ నుంచి. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఆయనతో టెంపర్ చేశాను ఈ మూవీ ఇన్ని డేస్ వర్క్ చేశాం.